హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది యాక్చువల్గా ఫ్రైడే అండ్ సాటర్డే 2 డేస్ బ్లాగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ వరకు తీసాను నేను, తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయాను కదా. ఈవినింగ్ వచ్చిన తర్వాత నాకు టైం దొరకలేదు చేయడానికి. అలాగే సాటర్డే ఏంటంటే మా ఆఫీస్ వాళ్ళది క్రికెట్ టోర్నమెంట్ ఉండే, సో నేను మార్నింగ్ 10:30కి ఏమో వెళ్ళిపోయాను. ఈవినింగ్ అయ్యేటప్పటికి 4 అయ్యింది వచ్చేటప్పటికి. సో 4 తర్వాత కంటిన్యూ చేశాను ఈ బ్లాగ్ అనేది, వీడియో అనేది. సో ఈ 2 డేస్ది కలిపి ఒకేసారి పెట్టేశాను ఈ బ్లాగ్ అనేది. ఫ్రైడే మార్నింగ్ యాజ్ యూజువల్గా 6కే లేచాను. లేచిన తర్వాత నా రొటీన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసుకుంటున్నాను. నేనైతే ఈ మధ్య మార్నింగ్స్ అయితే స్మూతీసే ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేనున్న హైట్కి ఉండాల్సిన వెయిట్ కంటే కొంచెం ఎక్కువే ఉన్నాను. సో అందుకే స్మూతీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను కొంచెం వెయిట్ లాస్ అవ్వాలా, మా హస్బెండ్ కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలా. సో నాకు స్మూతీస్, తనకేమో బ్రేక్ఫాస్ట్ సపరేట్ చేయడము, ఇది కొంచెం టఫ్ అయిపోతుంది. కానీ ఈ మధ్య రొటీన్గా ఇదే అలవాటు చేసుకుంటున్నాను. నేనైతే పైనాపిల్ స్మూతీ అయితే తయారు చేసుకుంటున్నాను, అది ఎలా చూసేద్దాము, నేను ఎలా చేస్తానో చూద్దాము. పైనాపిల్ లో క్యాలరీస్ ఫ్రూట్ అండి, షుగర్ పేషెంట్స్కి, హెవీ వెయిట్ ఉన్న వారికి ఇది బాగా యూస్ అవుతుంది. అలాగే ఇది వచ్చి కొంచెం గ్యాస్ అనేది ఫామ్ చేస్తుంది, ఎవరన్నా అల్సర్ అలా ఉండే వాళ్ళకైతే ఇది ప్రిఫరబుల్ కాదు ఈ స్మూతీ. ఒకవేళ ఈ స్మూతీలోనే హాఫ్ షుగర్ కేన్ జ్యూస్ కూడా యూస్ చేసుకుంటే ఇది సగం అది సగం అయితే ఓకే. ఆ తీపి వల్ల ఈ పులుపు అనేది కంట్రోల్ అవుతుంది. డైరెక్ట్గా ఈ స్మూతీనే తీసుకునేది అయితే కొంచెం ప్రిఫరబుల్ కాదనే చెప్తాను. అలాగే దీంట్లో చియా సీడ్స్ అనేది యూస్ చేస్తాము. దీంట్లో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హెవీగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి చేపల్లో కంటే దీంట్లో ఎక్కువగా ఉంటుందంట. అలాగే ఇది బ్రెయిన్కి, హార్ట్కి, గుడ్ కొలెస్ట్రాల్కి బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మిల్లెట్స్ కంటే చియా సీడ్స్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, కాబట్టి మనకు ఇది తీసుకున్నామంటే కొంచెం తొందరగా ఆకలి కాదు. నార్మల్గా జ్యూస్ తాగిన వెంటనే మనకు అది వాటర్ కంటెంటే కాబట్టి మొత్తం తొందరగా ఆకలి వేస్తుంది, కానీ చియా సీడ్స్ కూడా వేసుకోవడం వల్ల అంత తొందరగా అనేది ఆకలి అయితే కాదు. నేను కూడా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 9:30 అలా తాగుతాను కదా, నాకు 2 అయినా కానీ కొంచెం ఆకలి అనేది అయితే ఏమనిపించదు. అలాగే దీంట్లో పాల కంటే 5 టైమ్స్ ఎక్కువగా కాల్షియం అనేది ఉంటుంది. పైనాపిల్ స్మూతీ కోసం అయితే నేను 1 కప్ దాకా పైనాపిల్ తీసుకున్నాను, అలాగే 2 స్పూన్స్ దాకా చియా సీడ్స్ అనేది తీసుకున్నాను, అలాగే కొన్ని డేట్స్ అనేది తీసుకున్నాను. చియా సీడ్స్ అండ్ డేట్స్ కలిపి ఒక 1/2 అవర్ ముందే వాటర్లో నానబెట్టుకున్నాను. డేట్స్ అనేది నేనైతే స్వీట్నెస్ కోసం తీసుకున్నాను, మీరు కావాలంటే హనీ కూడా తీసుకోవచ్చు. అలాగే 1 కప్ దాకా కుకుంబర్ అయితే తీసుకున్నాను. అండ్ దీనికోసం అయితే ఒక 7 to 8 బాదం గింజలు, ఒక 1 స్పూన్ దాకా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకున్నాను. దీంతోపాటు కొంచెం అల్లము, ఇది కూడా వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. కొంచెం పసుపు, కొంచెం బ్లాక్ పెప్పర్ని అయితే తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. పైనాపిల్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ కోసం అయితే ఒక చిన్న ఆనియన్ని తీసుకున్నాను, అలాగే ఒక చిన్న టమోటా, 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ సరిపడేంత, కొంచెం పసుపు, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ని అయితే తీసుకున్నాను, అలాగే తురిమిన క్యారెట్ని, సరిపడే కారం వేసి 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఫ్లఫీనెస్ కోసం, రావడం కోసం అయితే బాగా బీట్ చేసుకున్నాను ఎగ్స్ని. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ వేసి బ్రెడ్ని 2 వైపులా కాల్చి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఎగ్ పెనమంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ని ఎగ్ మిక్స్చర్లో ఉంచి 2 వైపులా ఎగ్ మిక్స్చర్ని బ్రెడ్కి పట్టించాలి.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఈజీగా చేయాలి అంటే కొంచెం తొందరగా అయిపోవాలి అనేసి వెజిటేబుల్ రైస్ అయితే చేద్దాం అనుకున్నాను. వెజిటేబుల్ రైస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది, కానీ ఆ వెజిటేబుల్స్ కట్ చేయడమే కొంచెం టైం తీసుకుంటుంది అంతే. సో నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను ఇద్దరికి కాబట్టి టీ గ్లాస్తో. సో దానికైతే నేను ఆలు 1, ఆనియన్ 1, టమోటా 1, అలాగే పచ్చిమిర్చి 1-3 అలా తీసుకున్నాను. క్యారెట్ 1 తీసుకున్నాను. వీటిని కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. రైతాలోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ కావాలంటే దానికి కూడా కావాలి కాబట్టి ఇంకొక ఆనియన్ తీసుకొని రైతాలోకి కట్ చేసుకుంటున్నాను. అలాగే కీరకాయను కూడా వేసుకుంటున్నాను రైతాలో. ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేయడానికైతే కుక్కర్ పెట్టేసుకున్నాను. దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. అదే ఆయిల్ కొంచెం వేడెక్కాక హోల్ మసాలా స్పైసెస్ అన్నీ వేసేసాను. తర్వాత కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ అయితే వేసాను. దాంతోపాటు మిర్చి కూడా వేసాను. అవి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకున్నాను. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత టమోటాలు అయితే వేసుకోవాలి. టమోటాలు కొంచెం మగ్గాక దాని తర్వాత క్యారెట్ ఆలు వేసి కలుపుకోవాలి. ఇవి రెండు కొంచెం ఉడికిన తర్వాత పసుపు కొంచెం, కారం సరిపడ ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా కొంచెం వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. దాని తర్వాత బియ్యం అనేది నేను ఫస్ట్ వాటర్ అన్ని వంపేసి అలాగే వేస్తాను. కొంచెంసేపు ఆయిల్లో అనేది వేపుతాను. వేపిన తర్వాత ఎంతైతే ఎన్ని గ్లాసులు తీసుకుంటామో దానికి డబ్బులు అనేది వాటర్ అనేది వేసి కొంచెం కలబెట్టుకొని అప్పుడు ఉప్పు అంతా సరిపోయిందో ఒకసారి చెక్ చేసుకొని అంతే మూత మూసేయడమే. అంతే 2 విజిల్స్ తర్వాత అయితే వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దానిలోకి అయితే నేను రైతా అనేది చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే సాటర్డే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. 4 o'clock అలా వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కొన్ని గ్రోసరీస్ అయితే అయిపోయింది ఇంట్లో. సో అందుకే రిలయన్స్కి అయితే వెళ్ళాము. అక్కడ గ్రోసరీస్ అయితే తీసేసుకున్న తర్వాత నాకు యాక్చువల్గా తీసుకున్నప్పుడు మెట్లు నార్మల్గా ప్రెసింగ్ టైప్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత అది తగులుకుంటూ ఉండే. సో దానికని అది మార్చాలి అనుకున్నాను. మార్చడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించారు కానీ మోడల్స్ సింగిల్ది కూడా వేసుకోవచ్చు అని చెప్పారు నాకు. సో సింగిల్ అయితే తీసుకున్నాను నేను. కానీ తర్వాత మా అంటే ఇంట్లో వాళ్ళు చూసిన తర్వాత సింగిల్ అలా మనం వేసుకోమాలి, వేసుకోకూడదు, డబులే ఉండాలి అని చెప్పారు. దానికి నేను తీసుకున్నప్పుడు అయితే 2 డబుల్ డబుల్ వచ్చాయి. అవి వేయించుకోవడానికి అయితే ఆచార్య దగ్గరికి అయితే వెళ్ళాను. అవి వేయించుకొని వస్తున్నాను. అక్కడ ఆచార్య దగ్గర వేయించుకున్న తర్వాత అయితే అక్కడి నుంచి అక్కడే మేము మార్ట్కి అయితే వెళ్ళాము. అక్కడ కొన్ని గ్లాస్ బౌల్స్, పింగాణి ప్లేట్స్ ఇవి కావాల్సి ఉందా. సో అక్కడికైతే వెళ్ళాము. అక్కడ రీజనబుల్గానే అనిపించాయి ప్రైజెస్ మాకు. నార్మల్ వెండర్స్ దగ్గర కంటే అక్కడ కొంచెం హాఫ్ రేట్కే ఉన్నాయనిపించింది. సో అక్కడ అవన్నీ తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నానో కూడా చూపిస్తాను మీకు నేను. ఫస్ట్ అయితే గ్లాసులు అయితే తీసుకున్నాము. ఇది వచ్చి 1+1 ఆఫర్ ఉన్నింది. 99 రూపీస్ పడినాయి రెండు కలిపి మాకు. తర్వాత ఈ ఫోక్స్ అయితే తీసుకున్నాము. 4 కలిపి 49 రూపీస్ ఉన్నింది. కొంచెం వెయిట్ అయితే బాగానే ఉన్నాయి. సో అందుకే తీసుకున్నాము. తర్వాత ఈ ప్లేట్ అయితే 60 రూపీస్ అయితే పడింది మాకు. మోడల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది బాగా అనిపించింది. సింపుల్గా చిన్నదైతే సరిపోతుంది అనిపించింది. అందుకే ఇది తీసుకున్నాము.
ఈ ప్లేట్ అయితే కలర్ అయితే చాలా బాగా అనిపించింది, అందుకే తీసుకున్నాం ఇది. ఇది 40 రూపీస్ అయితే పడింది. దాని తర్వాత ఈ బౌల్ అయితే తీసుకున్నాము. ఇది యాక్చువల్గా అక్కడ డిస్ప్లే ఉంటుంది కదా, ఎంత ప్రైస్ అని చెప్పి మేము వచ్చి 249 అనుకున్నాం దీన్ని. అంటే అది 1.5 లీటర్ అంట, మాకు తెలియదు కదా ఇది 2 లీటర్స్ బౌలు. సో మేము 249 కదా అని తీసేసుకున్నాము. బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళిన తర్వాత తెలిసింది 399 రూపీస్ అనేసి. సో ఈ 2 లీటర్స్ కదా ఉంటుందిలే అంత కాస్ట్ అని చెప్పి తీసేసుకున్నాము. ఇంకా దీనికైతే లిడ్ కూడా అదే మూత కూడా ఇచ్చారు దీనికి. నైట్ డిన్నర్కి అయితే ఆలు కర్రీ చపాతి చేసేసుకున్నామండి. అప్పటికే ఆకలి వేస్తా అనేది బయటంతా షాపింగ్కి వెళ్ళేసి వచ్చాము కదా, సో తొందరగా చేసేసుకున్నాము. ఆలు కర్రీకి అయితే ఫస్ట్ నేనైతే పెనం పెట్టేసుకున్నాను. దాంట్లో 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను. ఆవాలు అదే కొంచెం చెరపట్లాడిన తర్వాత అయితే ఆనియన్ అయితే వేసేసాను. ఆనియన్ తొందరగా మగ్గడానికి అయితే కొంచెము సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అలాగే దంచినటువంటి వెల్లుల్లి కూడా వేసుకున్నాను. వెల్లుల్లి దీంట్లో వచ్చి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. అవి కూడా కొంచెం వేగిన తర్వాత టమోటా అయితే వేసుకున్నాను. టమోటా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత ఇవి ఆలు అయితే వేసుకున్నాను. ముందే కానీ వేస్తే ఆలు అనేది పెనంకి అయితే అతుక్కుపోతుంది. ఈ టమోటాలో ఉండే వాటర్ కొంచెం వచ్చిన తర్వాత అయితే ఇవి వేస్తే పెనంకి అయితే అతుక్కుపోదు. నాన్ స్టిక్ పెనం అయితే పర్లేదు కానీ నార్మల్ పెనమే కదా. సో కాబట్టి ఆ టమోటా వేసిన తర్వాత అయితే ఆలు అయితే వేసుకున్నాను. అది కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై అయిన తర్వాత అయితే పసుపు కొంచెం సరిపడే కారం వేసి కలుపుకున్నాను. ఆయిల్ అది కూడా కొంచెం ఫ్రై చేశాను. దాని తర్వాత తగినంత వాటర్ అయితే వేశాను. వాటర్ వేసిన తర్వాత మూత మూసుకొని కూర దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవడం అంతే. అంతే ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. దానిలోకి అయితే చపాతి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.